వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీ గారు. నమస్తే. నమస్కారం లక్ష్మీ గారు. అమ్మ, మనకి విరివిగా దొరికే ఆకుల్లో తమలపాకు ఒకటి. ప్రతి ఇంట్లో కూడా మనం తమలపాకుని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా చూస్తూ ఉంటాం. సీజన్తో సంబంధం లేకుండా మనం తమలపాకు వస్తూ ఉంటుంది కదా. దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి? ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది? తమలపాకుకి స్పిరిచువాలిటీలో, పూజల్లో, పునస్కారాల్లో చాలా విశేషమైన ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. ఎందుకు అంటే దానికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి, ఒక స్పెషాలిటీ ఉంది కాబట్టి దాన్ని స్పిరిచువాలిటీలో మన డే టు డే రిచువల్స్లో ఇన్వైట్ చేశారు. అది లేకుండా ఏది ఉండదు. తాంబూలం అంటే తాంబూలం ఇవ్వటం ముందు మొదలు పెడతారు. దానికి ఇంకా విశేషంగా ఏంటంటే దాని పేరు కూడా వల్లి అంటారు. వల్లి అంటే ఈ మన కార్తికేయుడు కుమారస్వామి భార్యలు వల్లి దేవసేన అంటారు. అంటే మామూలుగా స్పిరిచువల్ లాంగ్వేజ్లో కుమారస్వామిని ఇడ పింగళ సుషుమ్న నాడీల కింద చెప్తారు. వల్లి అనేది ఇడ నాడి కింద కూడా వస్తుంది. తర్వాత దీనికి ఉన్న విశేషమైన గుణం ఏంటంటే అది తమల సున్నముతో కలిసినప్పుడు ఎరుపు రంగుని ఇస్తుంది. మీకు పసుపు కూడా సున్నంతో కలిస్తే ఎరుపు రంగు ఇస్తుంది. అంటే ఏంటంటే దానిలో ఉన్న సున్నంలో ఉన్న దాని క్యారెక్టర్ని మార్చగలిగే గుణం తమలపాకు ఉంది. అది రక్తంగా అంటే ఎరుపు రంగుగా మారుస్తుంది. అంటే ఎరుపు రంగు రక్తానికి కావాల్సిన ఇది. సో ఈ ఈ దీంట్లో అందుకని తమలపాకు సున్నముతో కలిసి వేసుకున్నప్పుడు ఎరుపు రంగుతో రక్తంగా రక్తానికి కాల్షియంని సప్లై చేసే గుణం ఉంటుంది దానికి. ఇప్పుడు కాల్షియం మాత్రలు కాల్షియం ఏమైతే డైజెస్ట్ కావు. కాల్షియంను డైజెస్ట్ చేయించే గుణము ఈ తమలపాకు ఉంది. ఆ తర్వాత మీకు తమలపాకు అందరికీ పడదు, తమలపాకు కొంతమందికి పడుతుంది. అవును. దానికి ఒకటి టెస్ట్ ఏంటంటే తమలపాకును డైరెక్ట్గా పచ్చిగా కాకుండా తమలపాకును ఒక గ్లాసులో వేసి వేడి నీళ్ళు పోయాలి. మళ్ళీ వేడి చేయకూడదు. వేడైన నీళ్ళు పోసి కాసేపు ఉండి ఆ నీళ్ళు తాగితే మీకు మోషన్ కాకపోతే అది పడనట్టు. మోషన్ ఫ్రీగా కాకపోతే అది పడనట్టు. పడన వాళ్ళు ఏం చేయాలంటే పచ్చిదే సున్నంతో తీసుకోవాలి. సున్నం రాయకుండా ఆకు పడదు ఎవరికి. అంటే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళంతా కూడా ఈ తమలపాకు సున్నంతో తీసుకుంటే కూడా మీకు కాల్షియంని బాడీలో డైజెస్ట్ చేస్తుంది. ఇది తమలపాకు ఉన్న విశేష లక్షణం. మీకు తమలపాకు పడని వాళ్ళు ఉంటారు. కొంతమంది నోరు పొక్కుతుంది, కొంతమందికి బాగోదు. వాళ్ళు ఏం చేయాలంటే తమలపాకుల్ని నీళ్ళల్లో, అదే వేడి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు తాగాలి. తర్వాత తమలపాకుకి విశేషం ఏముంటుందంటే అమ్మవారిని, అమ్మవారు కంపల్సరీగా ఇది వేసుకుంటారు. తాంబూలం వేసుకుంటారు. తాంబూలం అంటే దంపతులకి పెళ్ళిలో కూడా మా అంటే ఆ దంపతులు కలిసి ఉన్నప్పుడు కూడా తమలపాకును విశేషంగా వాడేవాళ్ళు. వాడేవాళ్ళు అంటే అది మన బాడీలో ఉండే బేసిక్ అంటే మన ఎనర్జీస్ని, ఇది ఒకటి అంటే లైట్నెస్ వస్తుంది, డిలైట్నెస్ వస్తుంది, ఎనర్జీస్ని చాలా అది యాక్టివ్ చేస్తుంది. ఓకే. సో తమలపాకి ఇలా చాలా చాలా గుణాలు ఉన్నాయి. సో వాటిని మన వాళ్ళు రిలీజియస్గా వాటి బెనిఫిట్స్ వాడుకోవటానికి ఆయుర్వేదంలో చెప్పబడింది.
ఓకే. తమలపాకు ఒక్కతోని వేస్తారు. తమలపాకు ఒక్క పిహెచ్ బాడీలో ఒక్కకి ఉన్న గుణం ఏంటంటే వగరు. వగరు మర్చిపోయారు మన వాళ్ళు. వగరు అనే ఒక టేస్ట్ని వాడటమే మర్చిపోయారు. ఓ వగరుతోని పిహెచ్ పెరుగుతుంది బాడీలో, మేనేజ్ చేస్తుంది. నోట్లో ఉన్న నీటిలో ఉండే పిహెచ్ని ఈ వగరు అది చేస్తుంది అన్నమాట. అందుకని తమలపాకుల్లో కస్తూరి బెండ ఏలారా అంటారు. ఏలారా అనే ఒక సుగంధ్రం వాడతారు, ఒక్క వాడతారు, ఆ తర్వాత సున్నం వాడతారు, ఆ తర్వాత మనకి ఇప్పుడు వాడే ఇవి అవన్నీ కూడా అంత మంచివి కాదు. తర్వాత ఒక్కనే కాకుండా, ఒక్కలో పిహెచ్ఏ కాకుండా టొబాకోలో కూడా పిహెచ్ ఉంటుంది. ఆ టొబాకో పిహెచ్ని కూడా ఈ తమలపాకే నలిఫై చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ పొగాకు వాడేవాళ్ళు ముందు తమలపాకుతోనే, పొగాకును కూడా తమలపాకుతో కలిసే ఎక్కువ తీసుకుంటారా, తీసుకుంటూ ఉంటారు. పాన్ అంటారు కదా, జర్దా పాన్. ఆ జర్దా పాన్ కూడా అది కాకపోతే ఆ పిహెచ్ నోట్లో ఉన్న సెలవుకి అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని బయటికి రాలేదు. కొంతమంది అలవాటుగా రోజు తమలపాకు వేసుకుంటూ ఉంటారు, దీనివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవంటారా? మామూలు అది చెప్పాను కదండి, టొబాకోని వేసుకున్నప్పుడు అది మీకు టొబాకో కాకుండా ఉట్టి తమలపాకు, ఉట్టి తమలపాకు వేసుకుంటే లాస్ ఏమి ఉండదండి. అది ముందు డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ డైజెస్టివ్ అంటే, డైజెషన్ అంటే మీకు సున్నం ఉంది, కాల్షియంగా దాన్ని డైజెస్ట్ చేసి పార్టికల్గా దాని అటామిక్ స్ట్రక్చర్ బ్రేక్ చేస్తే కానీ బాడీకి అబ్జర్బ్ అవ్వదు. అలాగే ఫుడ్లో చాలా వగర్లు వీటన్నిటినీ అబ్జర్బ్ చేయించే గుణం తమలపాకు ఉంటుంది. ఇంకా ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి అంటారు తమలపాకు కషాయాలు కానీ, లేకపోతే రెగ్యులర్గా తమలపాకును తీసుకోవటం వల్ల? తమలపాకును తీసుకోవటం వల్ల మనం చెప్పాను కదా, డైజెస్టివ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, తమలపాకు కషాయాలు సాధారణంగా వేడి నీళ్ళల్లో, తమలపాకుల మీద వేడి నీళ్ళు వేసి అది కూడా రెగ్యులర్గా తాగినా బాగానే ఉంటుంది. మూడోది, తమలపాకుని ఎక్స్టర్నల్గా దానికి ఒక డైజెస్ట్ చేసే గుణం ఉంటుంది కాబట్టి మన కురుపుల మీద, మామూలుగా హీట్ ఉందనుకోండి అబ్డామిన్ మీద కూడా ఆకులు పెట్టి దాన్ని కొంతసేపు ఉంచుతారు. అలాగే గడ్డలు ఉంటాయి, లేకపోతే బాడీలో ఎక్కడైనా చాలా రకాలైన ఆ పెయిన్స్ వాతం అంటారు, నీరు లాంటిది పడుతుంది, దాన్ని కూడా ఈ తమలపాకులు పైన పట్టి లాగేయటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కడుపులో నొప్పి ఉన్నప్పుడు కూడా తమలపాకుతో మర్దం చేయమని చెప్తారు కదా? అవునండి. అలా అంటే చెప్పాను కదా, లోవర్ అబ్డామిన్లో తమలపాకులు వేసి దాన్ని అంటే బట్ట వేయటం ద్వారా కూడా ప్రాసెస్ అవుతుంది. ఎక్కడైనా అంటే బ్యాడ్ మ్యాటర్ అసిమిలేట్ అవుతుంది, దానిని ప్రాసెస్ చేయగలిగిన, ఆక్సిజనేషన్ చేయగలిగిన ప్రాసెస్ దీనికి నేర్పడతాను, దీనికి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని వాడచ్చు రెగ్యులర్గా కూడా. మనం యజ్ఞాల్లో ప్రతి దానిలో కూడా రకాలు ఉంటాయి కదండి. ఒకటేమో ఘాటుగా ఉంటుంది చాలా, ఆకు కూడా అవునండి చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఒకటి ఒకటేమో లైట్ గ్రీన్గా కనిపిస్తుంది. ఏది మనకేంటారు గుణాలని కాదు, ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది. కలకత్తా పాన్ వేరే ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది. మన లోకల్గా ఇక్కడ ఉండే పాన్లు ఓవల్గా పొడవుగా ఉంటాయి. ఏదేమైనా ఆ వగరు ఎక్కువ ఉన్నది, ఘాట్ ఎక్కువ ఉన్నది మంచి పనిచేస్తుంది. ఓకే, ఈ కలకత్తా పాను ఇవన్నీ స్వీట్నెస్ ఎక్కువ వాడతారు వాళ్ళు, స్వీట్గా ఉండటానికి ఎక్కువ వాడతారు వాళ్ళు, గుల్కంద్ వేసి అదేసి వేసి. సో ఘాటుగా ఉండేదే మంచిది. పలానా టైం అనేది ఏమన్నా ఉందండి ఆకు తీసుకోవటానికి, అంటే ఉదయం మధ్యాహ్నం అట్లా ఏమన్నా ఉందా? మామూలుగా జనరల్గా మనం భోజనం చేసిన తర్వాత తీసుకోవటం అలవాటు కదా? అవునండి. కషాయాలు
వాడేటప్పుడు మార్నింగ్ వాడాలి, ఆకుని కషాయంగా చేసుకుని తాగి. ఆ లేదు మీకు పాన్ వేసుకోవాలంటే భోజనం చేసినాకే, మన ట్రెడిషన్నే ఫాలో అవ్వాలి. అంతే, భోజనం చేసినాక ఈ సున్నము ఈ ఒక్క ఇవి వేసుకున్నప్పుడు మన బాడీ పిహెచ్ రుచి ఇవన్నీ పెరిగి మన స్వీట్ రుచి రుచి కూడా చాలా వరకు డైజెషన్లో ఉంటుంది. అది మన ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ఎక్కువ యాక్టివ్ చేస్తుంది రుచి కూడా డైజెషన్ని. ఆ రుచి స్వీట్ రుచి ఉందనుకోండి, ఎక్కువ స్వీటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అవును. అదే మీకు కారం రుచి ఉందనుకోండి, ఇంకా ఆకలి ఇంకా ఇది అవుతుంటుంది. అలా కాకుండా ఇది ఈ సమన్వయం చేసి బాడీని డైజెస్ట్ చేసి ఈ ఎంజైమ్స్ డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ప్రతి వాళ్ళు పాన్ వేసుకోవటంలో తప్పలేదు, సున్ను రాసి ఎక్కువ వేసుకోవటం బెటరు. అలా కాకుండా ఒక్క ఇంకా అవి ఇవన్నీ వేస్తే మళ్ళీ దానికి హ్యాబిట్ అవటం, దాన్ని ఇది అవటం అవుతుంది. కాదమ్మా, చిన్నపిల్లలకి ప్రత్యేకించి మనము ఇవ్వము, కిల్లీలు కానీ ఆకులు కానీ ఇవ్వకూడదు, తినకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాం. దీనికి ప్రత్యేకించి రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏం లేదండి, వాళ్ళకి డైజెషన్ పవర్ ఆల్రెడీ మెసేజ్ ఉంటుంది, రాళ్ళు తీసుకుండా అరిగించుకుంటారు అని. వాళ్ళకి స్పెషల్గా కాల్షియము ఇవన్నీ అక్కర్లేదు, ఈ పిహెచ్ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు దీనికి ఓవర్గా హ్యాబిచ్యువేట్ చేయటం అనేది దీంట్లో ఉంటుందండి. ఏదైనా హ్యాబిట్ ఫామ్ ఉంటుంది. హ్యాబిట్ కాకుండా పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత స్పెషల్గా కొన్ని ఎంజైమ్స్ కొన్ని కావాలి కాబట్టి ఆ తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేయటం అనేది ఉంది. అయినా అప్పటి కాలంలో 15 ఏళ్ళ లోపలే మ్యారేజెస్ అయిపోయాయి కాబట్టి ఈ 15 ఏళ్ళ వరకు బాడీ గ్రోత్ అవుతుంటుంది కాబట్టి ఎక్కువ మెల్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. డిఎన్ఏలో ఉండే ప్రోగ్రామ్ ప్రకారమే అది మీకు అవసరం ఉంటుంది. డిఎన్ఏ 15 ఏళ్ళ వరకు గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉన్నప్పుడు ప్రతి దాన్ని డివైడ్ చేసి ప్రతి పదార్థాన్ని కాన్ఫిగరేట్ చేయాలి. ఎన్ని కణాలు బోను, ఎన్ని కణాలు నవ్వు, ఎన్ని కణాలు కండ, ఇలాగా. అలాంటప్పుడు ఈ ఎక్కువ ఎక్స్ట్రా ఎనర్జీని మెల్ట్ చేస్తే బోన్కి డిస్టర్బెన్స్ రావచ్చు, ఇలాగవుతుంది. అందుకని చెప్పి వాళ్ళ చిన్నపిల్లలకి తమలపాకు అవసరం లేదు. వాళ్ళ గ్రోత్ 15 ఏళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఎక్స్ట్రా డైజెషన్ అవసరం లేదు. ఎస్, అదండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.